हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बयनपो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నామెన్క్లేచర్. ఇది బిఎస్సి ఫస్ట్ ఇయర్ లోపల ఫస్ట్ సెమిస్టర్ లోపల అడుగుతున్న ఒక 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్నగానే ఉంటుంది, కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది, కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది నామెన్క్లేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నామెన్క్లేచర్ అంటే ఏంటి అంటే ఉన్న మొత్తం ఆర్గానిజమ్స్ లో ఎనిమల్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఫంగస్ ఉన్నాయి, ఆల్గే ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి, వైరసెస్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటి కూడా ఏంటి అంటే నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ నేమింగ్ ఎవరిస్తారు, ఎలా వస్తుంది, అంటే ఎందుకు నేమింగ్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ నేమింగ్ ఇచ్చే కన్నా ముందు సైంటిఫిక్ నేమింగ్ అనేది సైంటిఫికల్ గా ఉంటుంది. ఈ నేమింగ్ కన్నా ముందు వెర్నాకులర్ నేమ్స్ అనే ఒక వర్డ్ ఉంది. వెర్నాకులర్ నేమ్స్ అంటే ఏంటి అంటే ఒక ఏరియాకి, ఒక ప్లేస్ కి, ఒక లాంగ్వేజ్ లో, అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో, ఒక్కొక్క ఏరియా లోపల, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒకే ఆర్గానిజం కి డిఫరెంట్ నేమ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెర్నాకులర్ నేమ్స్. వెర్నాకులర్ నేమ్స్ అనేసి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం, మన తెలుగు కాబట్టి మనం బంగాళాదుంప ఉంది, దిస్ సైంటిఫిక్ గా అందరూ బుక్స్ లో రాసింది బంగాళాదుంప. ఓకేనా, ఈ బంగాళాదుంపని ఆలుగడ్డ అనేసి తెలంగాణలో చెప్తారు. ఓకే, తర్వాత ఉల్లగడ్డ అనేసి ఈ చిత్తూరు డిస్టిక్, సో అంటే రాయలసీమలో చెప్తారు. సో ఇక్కడ విషయం ఏంటి, ఆలుగడ్డ లేదు అంటే బంగాళాదుంప అనేది ఒకటే, కానీ ఇక్కడ ఏమైపోయింది, ప్లేస్ మారేసరికి, తెలంగాణ నుండి ఇక్కడికి మారే కొద్ది ఏమైంది అంటే దాని యొక్క నేమ్ అనేది చేంజ్ అయిపోయింది, ఉల్లగడ్డ ఆలుగడ్డగా మారిపోయింది. సో ఇలాంటి డిఫికల్ట్, అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, మన తమిళనాడు పోతే తమిళం లోపల ఒక రకమైన నేమ్ ఉంటుంది ఆలుగడ్డకి, లేదంటే బంగాళదుంపకి. అదేవిధంగా మన స్టేట్ లో ఇంకో విధంగా మన యొక్క ఇండియా మొత్తం డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్రతి లాంగ్వేజెస్ లో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ వెర్నాకులర్ నేమ్స్ అంటే ఇట్ ఈస్ అ యూస్, ఏది నేటివ్ పీపుల్ మాట్లాడుకోవడానికి యూస్ అవుతుంది, కానీ ఈ నేటివ్ పీపుల్ మాట్లాడింది త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎవరికి అర్థం కాకపోవచ్చు వాళ్ళకి తప్ప. అందుకోసం ఏంటి అంటే సైంటిఫిక్ నామెన్క్లేచర్ ని తీసుకొచ్చినారు, సైంటిఫిక్ నామెన్క్లేచర్ ని తీసుకొచ్చినారు. ఆ సైంటిఫిక్ నామెన్క్లేచర్ ఎవరు అప్రూవ్ చేస్తారు, ఎవరు చేస్తారు అంటే ICZ అని, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్ వాళ్ళు ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నింటిని కూడా అప్రూవ్ చేస్తారు. ఓకే, ఇది కొద్దిగా ఇంట్రొడక్షన్ పార్ట్. మరి ఈ నామెన్క్లేచర్ లో నేమింగ్ ఎందుకు ఇస్తారు అనేది, నేమింగ్ కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటో తెలిసింది. ఇప్పుడు ఎన్ని రకాల నేమింగ్స్ సైంటిఫిక్ గా ఇస్తున్నారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మోనోనామినల్ నామెన్క్లేచర్, మోనోనామినల్ నామెన్క్లేచర్ అనేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ ద బైనామినల్ నామెన్క్లేచర్. థర్డ్ వన్ ఇస్ ద ట్రైనామినల్ నామెన్క్లేచర్. ఫిఫ్త్ వన్ ఇస్ ద టాటోనో, సారీ ఫోర్త్ వన్ ఇస్ ద టాటోనో. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నామెన్క్లేచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి ఏంటో చూద్దాం. మోనోనామినల్ నామెన్క్లేచర్ బేసిక్గా ఏంటి అంటే, ఈ మోనోనామినల్ నామెన్క్లేచర్ అనేది డిఫరెంట్ ఫైలమ్స్ కి, నేను ఇంతకుముందు వేరే క్లాస్ లో చెప్తున్నాను, విటేకర్ క్లాసిఫికేషన్ చెప్తున్నప్పుడు ఫైలమ్స్ ఏంటి, దాని తర్వాత వచ్చే క్లాసెస్ ఏంటి, ఆర్డర్ ఏంటి ఇదని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మోనోనామినల్ నామెన్క్లేచర్ అనేది ఫైలమ్స్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైలం పొరిపెరా, పొరిపెరా ఇస్ అ సింగిల్ వర్డ్. ఓకే, ఫైలం పొరిపెరా, ఫైలం నిడేరియా, ఫైలం టీనోపోరా, ఓకే, ప్లాటీ హెల్మెంథిస్, నిమాటి హెల్మెంథిస్, సన్నలీడ్స్, ఆర్థ్రోపోడ్స్, మొలస్కా, ఇకైనోడెర్మాటా, సో అదేవిధంగా కార్డేట్ వరకు కూడా ఇవన్నీ కూడా ఏంటి, ఫైలమ్స్. ఓకే, ఈ ఫైలమ్స్ కి సింగిల్ నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమింగ్ అంటే సింగిల్ బై, మోనోనామినల్ అంటే సింగిల్ వర్డ్ ఉండడం, దట్స్ ఇట్. బైనామినల్ అంటే ఏంటి, రెండు వర్డ్స్ ఉండడం. ట్రైనామినల్ అంటే ఏంటి, మూడు వర్డ్స్ ఉండడం, దట్స్ ఇట్.
సో ఇక్కడ మోనోనామినల్ దేనికి యూజ్ చేస్తున్నారంటే ఫైలమ్స్ కానీ క్లాసెస్ కానీ ఆర్డర్స్ కానీ దానికోసం అనేసి యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ది సెకండ్ వన్ ఇస్ అ బైనామినల్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బైనామినల్ నామినేచర్ హైలీ యాక్సెప్టబుల్ నామినేచర్, హైలీ యూజ్ చేస్తున్న నామినేచర్. ఓకే, మరి ఏంటి బైనామినల్ నామినేచర్ అంటే ఏంటి? ఈ బైనామినల్ నామినేచర్ లో ఏదైనా ఒక ఆర్గనిజం కి టూ నేమ్స్ అనేటివి ఉంటాయి. టూ నేమ్స్ అనేటివి ఉంటాయి. ఆ టూ నేమ్స్ లోపల నేమ్ వన్ నేమ్ టూ అనుకుందాం. ఇప్పుడు నేమ్ వన్ వచ్చేసి ఏం చెప్తుంది, నేమ్ టూ ఏం చెప్తుంది చూడండి. నేమ్ వన్ వచ్చేసేసి జీనస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నేమ్ టూ వచ్చేసేసి స్పీసీస్ గురించి చెప్తుంది. ఇక్కడ జీనస్ అనేది నౌన్ అయితే స్పీసీస్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ జీనస్ అనేది దాని పేరుకు సంబంధించింది అయితే, ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే దాని యొక్క క్యారెక్టర్ ని బేస్ చేసుకునేసి పెట్టారనే దాన్ని చెప్పడానికి ఈ స్పీసీస్ నేమ్ అనేది తీసుకున్నారు. ఓకే, ఈ జీనస్ నేమ్ ఏదంటే దీన్ని ఏమంటారు అంటే జెనరిక్ నేమ్ అంటారు. జీనస్ నేమ్ ఏమంటారు, జెనరిక్ నేమ్ అంటారు. దీన్ని స్పీసీస్ నేమ్ అని అంటారు. అంటే ఒక ఆర్గానిజం కి ఎన్ని నేమ్స్ ఉన్నాయి, జెనరిక్ నేమ్ ఉంది, స్పీసీస్ నేమ్ ఉంది, ఇవి రెండు కలిస్తేనే ఆ నేమ్ అనేసి చెప్తాం. ఈ రెండు కలిస్తే సింగిల్ నేమ్. అయితే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం తీసుకుందాం. ఓకే, ఒక ఆర్గానిజం పేలియోలియో, పేలియోలియో అనే ఒక ఆర్గానిజం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ లయన్, సింహం. సింహంకు సంబంధించిన ఇది బైనామియల్ నామినేచర్. ఈ బైనామియల్ నామినేచర్ కి సింహం సంబంధించింది. ఈ దీంట్లో ఫేలియో అనేది జీనస్ అయితే, లియో అనేది ఏంటి అంటే స్పీసీస్. లియో అనేది స్పీసీస్. సో ఈ విధంగా బైనామియల్ నామినేచర్ అనేది రెండు నేమ్స్ ఉంటాయి. అయితే ఈ బైనామియల్ నామినేచర్ పెట్టాలి అంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ కొన్ని రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాసిన తర్వాత రూల్స్ అనేది రాయాలి. ఈ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే, దీంట్లో జీనస్ నేమ్ అనేది క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. జీనస్ ఇస్ అ క్యాపిటల్. జీనస్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. స్పీసీస్ అనేది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. స్పీసీస్ అనేది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేలియో లియో. ఇక్కడ క్యాపిటల్ అనేది జీనస్ లో ఫస్ట్ లెటర్, ఇది వచ్చేసి స్మాల్ లెటర్ స్పీసీస్ లో ఫస్ట్ లెటర్. ఈ విధంగా జీనస్ ఆల్వేస్ షుడ్ బి స్టార్ట్ విత్ ది క్యాపిటల్, వెరాజ్ స్పీసీస్ స్టార్ట్ విత్ ది స్మాల్ లెటర్. ఓకే, కమింగ్ సెకండ్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే నేమింగ్ ఇస్తున్నామో, ఇక్కడ ఏదైతే నేమ్స్ ఇస్తున్నామో, ఆ నేమ్స్ ఆల్వేస్ లాటిన్ వర్డ్స్ ఉండాలి. ఆల్వేస్ ఏంటి, లాటిన్ వర్డ్స్, లాటిన్ లాంగ్వేజ్ నుండి ఈ నేమ్స్ అనేది తీసుకోవాలి అంటారు. ఓకే, ఇక్కడ పేలియోలియో అనేది కూడా ఈ లాటిన్ వర్డ్స్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, తర్వాత రాసేటప్పుడు ఇటాలిక్స్ లో రాయాలి అంటారు. మనం ప్రింట్ చేసేటప్పుడు కానీ రాసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఈ నేమ్స్ అంటే ఇటాలిక్స్. ఇటాలిక్స్ అంటే ఏంటంటే, బేసిక్ గా ఇది స్ట్రైట్ గా ఉంది, ఈ విధంగా ఉంది. ఇటాలిక్స్ అంటే ఏంటంటే ఈ విధంగా రాయడం. ఎలా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా కనబడుతుంది. అంటే ఇటాలిక్స్ అనేది ఒక ఫార్మాట్ అంతే. ఈ ఇటాలిక్స్ అనే ఫార్మాట్ ఇట్లా స్ట్రైట్ గా ఉండకుండా ఏంటంటే ఒక వంపి రాస్తే ధరించుకోవాలి, ఇటాలిక్ ఫార్మాట్ అంటారు. ఇటాలిక్స్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, క్లియరా? తర్వాత చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసి నేమింగ్ అనేది ఫుల్ గా రాయొచ్చు, అదేవిధంగా నేమ్ తో పాటు ఆ నేమింగ్ ఇచ్చిన సైంటిస్ట్ నేమ్ కూడా రాయొచ్చు. సైంటిస్ట్ నేమ్ ఇప్పుడు సైంటిస్ట్ నేమ్ చూద్దాం. ఇక్కడ ఇదే నేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫేలియో లియో లిన్నేయస్, ఎల్ క్యాపిటల్ తో ఉండాలి, లిన్నేయస్. ఈ లిన్నేయస్ అనే అతను సైంటిస్ట్, ఆ లిన్నేయస్ అనే సైంటిస్ట్ ఈ యొక్క నేమ్ ఇచ్చాడు కాబట్టి తన పేరు కూడా ఇక్కడ రాస్తాం. ఓకే, ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క సైంటిస్ట్ నేమ్ అనేది ఫుల్ గా రాయొచ్చు, ఆపుగానా రాయొచ్చు అంటాడు. ఎలా అంటే చూడండి, సైంటిస్ట్ యొక్క నేమ్ ఫుల్ గా రాయొచ్చు, దిస్ ఇస్ ద ఫుల్ నేమ్,
ఆఫ్గా రావడం కూడా రాయొచ్చు ఫెయిలియో లియో ఎల్ ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది ఫెయిలియో లియో ఎల్ ఫుల్ స్టాప్ పెడితే దట్ ఈస్ కాల్డ్ అస్ లిన్నేయస్ అనేసి అర్థం సైంటిస్ట్ యొక్క నేమ్ ఒక క్లియర్ తర్వాత చూడండి సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఈ ఈ సైంటిస్ట్ ఈ నేమ్ అనేది ఎప్పుడు ఇచ్చాడు అనేది కూడా తెలియాలి అంటే ఏం చేస్తారంటే ఆ సైంటిస్ట్ కనుకున్న ఇయర్ కూడా పెడతారు పేలియో లియో లిన్నేయస్ నైన్ ఇప్పుడు 1770 అనుకున్నాం ఓకే ఈ విధంగా ఇక్కడ లిన్నేయస్ కామా పెట్టి 1770 పెట్టచ్చు లేదంటే పేలియో లియో లిన్నేయస్ ఫుల్ స్టాప్ పెట్టేసేసి 1770 అంటే ఇక్కడ కామా వస్తుంది ఇక్కడ 1770 ఫుల్ స్టాప్ వస్తుంది క్లియరా ఇది సిక్స్త్ ది మరి ఇక సెవెంత్ పాయింట్ ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు జీనస్ అనేది బేసిక్ గా అన్ని ఒకేసారి ఉంటుంది ఒకేలాగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ జీనస్ నేమ్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు అలా చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ జీనస్ చేంజ్ చేసిన జీనస్ ని రాసి ఆ జీనస్ కి ముందు ఎవరు పేరు పెట్టారనే దాన్ని కూడా రాస్తారు అనమాట ఎలా రాస్తారంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పేలియో లియో అనేది నార్మల్ నేమ్ ప్యాంతారా లియో అనేది న్యూ నేమ్ ప్యాంతారా లియో అనేది ఇంకో అదర్ నేమ్ ఈ ప్యాంతారా అనేది జీనస్ నేమ్ చేంజ్ అయిపోయినప్పుడు ఈ జీనస్ నేమ్ కు చేంజ్ అయిపోయినప్పుడు దీనికి సంబంధించిన ఎవరు కెరోలస్ లిన్నేయస్ అనే సైంటిస్ట్ పేరు ఇక్కడ రాయాలి రాస్తే ఏంటి ఈ ప్యాంతారా అనే జీనస్ అనేది కెరోలస్ లిన్నేయస్ వేరే నేమ్ పెట్టాడు అనేసి అర్థమవుతుంది సో ఇవి దీనికి కొన్ని ఏంటి అంటే రూల్స్ ఫర్ ది నామెన్క్లేచర్ ఓకే ఫర్ ద యాక్సెప్టెన్స్ బై ది ఐసీజెడ్ఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువలాజికల్ నామెన్క్లేచర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి క్లియరా తర్వాత ట్రైనామియల్ నామెన్క్లేచర్ ఉంది ఈ ట్రైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటంటే త్రీ నేమింగ్స్ అనేవి ఇవ్వాలి మరి ఏ కండిషన్ లో త్రీ నేమింగ్స్ ఇస్తారు అంటే ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నార్మల్ గా ఒకే ఆర్గనిజం ఉన్నప్పటికీ దాన్ని వేరే ప్లేస్ మార్చేసరికి ఏమవుతుందంటే దాని యొక్క నేమింగ్స్ లో చేంజెస్ దాని యొక్క క్యారెక్టర్స్ లో చేంజెస్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ఒక ఆర్గనిజం అనేది బర్మాకు వెళ్ళింది అనుకుందాం లేదంటే శ్రీలంకకు వెళ్ళింది అనుకుందాం ఇక్కడ ఏమవుతుందంటే బర్మా యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్ కి ఇండియాలో ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్ కి కొద్దిగా చేంజ్ అవుతుంది దానివల్ల ఏంటంటే బర్మా ఎన్విరాన్మెంటల్ కండిషన్ కి తగ్గట్టుగా ఇండియన్ ఆర్గనిజం అక్కడికి వెళ్ళేసి కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఇండియన్ ఆర్గనిజం తో పోల్చినప్పుడు బర్మా యొక్క ఆర్గనిజం క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి అదేవిధంగా శ్రీలంకతో పోల్చినప్పుడు శ్రీలంకకు షిఫ్ట్ అయిన ఎనిమల్ తో ఇండియన్ ఎనిమల్ తో పోల్చినప్పుడు కూడా కొంత డిఫరెన్సెస్ కనబడతాయి అందుకోసం ఏం చేస్తారంటే స్పీసీస్ లెవెల్ లో సబ్ స్పీసీస్ గా డివైడ్ చేస్తారు స్పీసీస్ ని సబ్ స్పీసీస్ అంటే ఒక ఇండియన్ లో ఉన్న ఆర్గనిజమే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలకు పోయి చేంజెస్ అవడం వల్ల అదే ఆ స్పీసీసే ఆ స్పీసీస్ అనేది సబ్ స్పీసీస్ గా చేంజెస్ చేస్తారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూడండి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక క్రౌ కార్ప్ ఇండియాలో ఉన్న క్రౌ కార్పస్ స్ప్లెండెన్స్ కార్వస్ స్పెండెన్స్ స్పెండెన్స్ ఇక్కడ కార్వస్ వచ్చేసి జీనస్ స్పీసీస్ సబ్ స్పీసీస్ సో ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇండియాలో ఉన్న నేటివ్ కార్వస్ స్పెండెన్స్ స్పెండెన్స్ కాక్ ఇది ఒకవేళ ఇప్పుడు బర్మాకు వెళ్తే అక్కడ చేంజెస్ జరగడం వల్ల శ్రీలంక వెళ్తే అక్కడ చేంజెస్ జరగడం వల్ల దీన్ని నేమ్స్ ఏ విధంగా చేస్తుందంటే కార్వస్ స్ప్లెండెన్స్ కామన్ గా ఉంటుంది కార్వస్ స్ప్లెండెన్స్ ఇక్కడ వరకు కామన్ గా ఉంటుంది కానీ స్పీసీస్ కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన నేమ్స్ ఏంటంటే ఇక్కడ చేంజ్ అయిన నేమ్స్ ఏంటంటే కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ తర్వాత శ్రీలంక వెళ్తే ప్రోటిగేటస్ అని చెప్తారు అంటే ఒక ఇండియన్ అనే ఒక ఇండియాలో ఉన్న ఒక క్రౌ అనేది అన్ఫార్చునేట్ గా ఆ రీజియన్ కి దగ్గరగా ఉన్న శ్రీలంకకు కానీ అదే ఇండియాకు దగ్గర ఉన్న బర్మాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్ బేస్ చేసుకుని అది కొన్ని మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఇండియాలో ఉన్న క్రౌతో పోల్చినప్పుడు అవి కొంత డిఫరెంట్ గా కనబడుతుంది దాని కలర్ కానీ దాని షేప్ కానీ దాని యొక్క మౌత్ కానీ దాని యొక్క స్పీక్ అంటే అరిసే విధానం కానీ అన్ని మారిపోతాయి
దానివల్ల ఏంటంటే కార్వో స్ప్లెండెన్స్ యాక్చువల్లీ ఓకే ఈ ఇండియాలోనే ఉంది కాబట్టి ఒరిజినల్ ఇండియాలోనే ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్ప్లెండెన్స్ పెట్టినారు కానీ వేరే దేశంకి పోయినప్పుడు ఇన్సోలెన్స్ ప్రోటిగేటర్స్ అనే నేమింగ్ అనేది ఇచ్చిన దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ ట్రైనామియల్ నామినేచర్ క్లియరా ఇది ట్రైనామియల్ నామినేచర్ ఫైనల్ గా టాటోనమీ ఉంది టాటోనమీ అంటే ఏంటి అంటే జీనస్ స్పీసీస్ నేమ్ అనేది రెండు సేమ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ టాటోనమీ జీనస్ స్పీసీస్ ఇప్పుడు బేసిక్ చూడండి కార్వస్ స్ప్లెండెన్స్ అనేది దీనిలో జీనస్ స్పీసీస్ ఈ రెండు కూడా కార్వస్ కార్వస్ వేర్ గా ఉంది స్ప్లెండెన్స్ వేర్ గా ఉంది ఇక్కడ కానీ కొన్ని ఆర్గానిజం లో ఏమవుతుందంటే ఈ యొక్క జీనస్ స్పీసీస్ రెండు కూడా ఒకటే ఉంటుంది అప్పుడు దాన్ని ఏం చెప్తారంటే టాటోనమిక్ నామినేచర్ అంటారు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాటోనమిక్ ఎగ్జాంపుల్ నాజా 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 నాజాలో నాజా అనేది జీనస్ అయితే ఇంకో నాజా వచ్చేసి స్పీసీస్ నాజా అదే విధంగా ఉంది స్పీసీస్ అదే విధంగా ఉంది అందుకోసం దీన్ని ఏమంటారంటే టాటోనమీ అంటారు ఇండియన్ కోబ్రా ఇండియన్ కోబ్రా అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ యాక్సిస్ 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 ఇది ఏంటంటే మచ్చల డీర్ స్పాటెడ్ డీర్ అంటది మచ్చల జింక ఇక్కడ యాక్సిస్ అనేది ఏంటి జీనస్ ఇంకో యాక్సిస్ ఏంటి స్పీసీస్ ఇప్పుడు రెండు జీనస్ స్పీసీస్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అస్ అ టాటోనమీ సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నామినేచర్స్ ఉన్నాయి ఈ నామినేచర్స్ లో ముఖ్యంగా బైనామియల్ నామినేచర్ దానికి రూల్స్ రాయాలి ఇంకా తర్వాత మోనోనామియల్ అనేది సింపుల్ గా రాసి ట్రైనామియల్ అనేది ఈ యొక్క క్రవ్ యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వాలి తర్వాత ఈ టాటోనమీకి నాజా నాజా యాక్సిస్ యాక్సిస్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి వదిలేస్తే 5 out of 5 ఈజీగా స్కోర్ అవుతుంది సో ఇది ఈ ఈ యొక్క నామినేచర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటాను మీకు కనుక అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ చాలా మందికి రీచ్ అయ్యేసేసి సబ్స్క్రైబర్ కౌంట్ పెరగడం కానీ అదేవిధంగా గ్రోత్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్